Hello everyone, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మునగాకుతో ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మునగాకు వలన మనకు చాలా బెనిఫిట్స్ లభిస్తాయి. అవేంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాము. మునగాకును వాడటం వలన 300 వ్యాధులకు నివారణ పొందవచ్చు. దీనిని ఆయుర్వేదంలో మెడిసిన్స్గా కూడా యూజ్ చేస్తున్నారు. ఇందులో అద్భుతమైన పోషక విలువలు, అమోఘమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. మనము క్యారెట్ తీసుకోవడం వల్ల వచ్చే విటమిన్ ఏ కంటే ఇందులో 10 times ఎక్కువ విటమిన్ ఏ మనకు లభిస్తుంది. మిల్క్ తాగడం వల్ల వచ్చే కాల్షియం కంటే 17 రెట్లు ఎక్కువ మనకు కాల్షియం మునగాకు తీసుకోవడం వల్ల లభిస్తుంది. పెరుగు నుంచి వచ్చే ప్రోటీన్స్ కంటే మునగాకును తీసుకోవడం వల్ల వచ్చే ప్రోటీన్స్ 8 times ఎక్కువగా ఉంటాయి. ఇవి ఐస్కి చాలా మంచిదండి. వీడియోలో చూపించిన విధంగా మునగాకును ఇలాగా స్టెమ్స్ నుంచి లీవ్స్ని డివైడ్ చేసుకొని ఇలాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలాగా 2 times అలా వాష్ చేసుకోండి. అందులో ఏదైనా డస్ట్ అందో ఉంటే క్లీన్ అవుతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయేలాగా ఒక డ్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగా డ్రైన్ చేసుకున్న తర్వాత నేను కందిపప్పు అండి కొన్ని కొద్దిగా తీసుకున్నాను. ఒక 50 grams అలాగా తీసుకొని 50 to 100 grams ఉంటాయండి. ఇలా తీసుకొని ఒక 15 minutes నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం ఇప్పుడు ఎన్ని కందిపప్పు తీసుకున్నామో అందుకు డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఫుల్ బాయిల్ చేసుకోకూడదండి, హాఫ్ బాయిల్ చేసుకోవాలంతే. ఇప్పుడు అవి బాయిల్ అయ్యేలోపు మునగాకును ఫ్రై చేసుకుందాము. ఒక పాన్ తీసుకొని అందులోకి మునగాకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి ఫ్రై అవ్వడానికి. దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి. లీవ్స్కి లీఫీ ఏ లీఫీ వెజిటేబుల్స్ కర్రీకైనా కూడా అండి ఎక్కువ సాల్ట్ పట్టదు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి వాటర్ అన్నీ కంప్లీట్గా కస్సలు వాటర్ ఉండకూడదండి. ఆకులో నుంచి కూడా బయటకి వాటర్ వచ్చేసి అదంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగ లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో చూడండి తగ్గినవి కదా వాటరు. చూడండి ఇప్పుడు వాటర్ అయిపోయింది కదా. ఇంకా లీవ్స్లో ఇంకా కొంచెం మనకు వాటర్ తెలుస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా అయిపోయే వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కందిపప్పును చూసుకుందాము ఒక్కసారి. ఇలాగా కందిపప్పు చూడండి వీడియోలో చూపిస్తే హాఫ్ బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఆ కందిపప్పుని ఈ మునగాకుకి యాడ్ చేసుకుందాము. ఇది మీ ఆప్షనల్ అండి, టూర్ దాలు యాడ్ చేసుకోవడం అనేది. నేను టూర్ దాల్ యాడ్ చేశాను. మీరు అవసరమైతే మూంగ్ దాల్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలాగే ఓన్లీ మునగాకునే వాడి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా తింటూ ఉంటే కొంచెం హాఫ్ బాయిల్ అయిన పప్పు తింటుంటే కొంచెం పళ్ళకి క్రంచి క్రంచిగా ఉంటుంది కదా, అలా అన్నట్లు కొంచెం యాడ్ చేస్తున్నాను. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి పల్లి పొడి యాడ్ చేస్తామండి. ఈ పల్లి పొడికి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, అంటే బ్రీఫ్గా చూపిస్తున్నాను. పల్లీలు, వెల్లుల్లి, కారము, ఉప్పు తీసుకొని మిక్సీ జార్లో అలా గ్రైండ్ చేసుకుంటే పల్లీ పొడి వస్తుంది. నేను ఈ వీడియోను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఇప్పుడు దానికి పల్లీ పొడి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే అండి ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అలా అయినా కప్లో పెట్టుకొని స్నాక్స్ లాగా అయినా తినేయచ్చు. చాలా మంచిగా ఉంటుంది. ఇది షుగర్కి కానీ కీళ్ళ నొప్పులకి కానీ చాలా యూజ్ అవుతుందండి. మీరు రోజుకి ఒక్క ముద్ద మునగాకు తిన్నారంటే మీకు చాలా అసలు ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.